is power, power, wonder-working power. Air is power. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో శక్తి సమయమనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మా పవర్ టవర్ పరిచర్యల తరపున మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతముగా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తానే మిమ్మల్ని ధారాళముగా దీవించి బలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా మనం కలుసుకోవడాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, ఈ దినం దేవుడు మనతో గడిచిన 3 వారాలుగా మొదటి కొరింథీ పత్రిక 16:13 నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మొదటిది మెలకువగా ఉండుడి, 2 విశ్వాసమందు నిలకడగా ఉండండి, 3 పౌరుషము గలవారై ఉండుడి, 4 బలవంతులై ఉండుడి, 5 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇందులో 3 అయిపోయాయి, ఇది 4వది బలవంతులై ఉండండి. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవాది దేవుడు సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి ఇస్తున్న గొప్ప ఆలోచన ఏది అంటే, విశ్వాసులైన మీరు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు ఏ విధంగా ఈ లోకములో కనపరచబడాలి అంటే బలవంతులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి, బలహీనులు కావద్దు. ఎందుకు అంటే కీర్తన 62:11 అంటాడు, బలము నాది. మరలా అంటాడు, రెండవసారి కూడా దేవుడు అదే చెప్తున్నాడు, బలము నాది అంటున్నాడు అక్కడ. ఎందుకు అంటే ఆయనది బలము. ఇంకా చెప్పాలి అంటే ఆయన బలవంతుడు. కీర్తన 80:1 అంటున్నాడు, బలమయ్యున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బలము ఎవరు అంటే ఆయనే. ఆయన్ని మనము బలముగా ధరించుకొని ఆత్మీయ జీవితంలో, విశ్వాసయాత్రలో మనము ఈ లోకములో ఎలా ఉండాలి అంటే బలవంతులముగా ఉండాలి. ఆ బలాన్ని మనము కలిగి కొనసాగాలి, బలహీనులుగా మాత్రం మారకూడదు. అందుకే 2 దిన వృత్తాంతాలు 15:7 అంటాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది అని. అంటే కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు సఫలం అవ్వకపోతే, ప్రార్థనకు జవాబు రాకపోతే, ఎదురు చూస్తున్నట్టే మన జీవితంలో కార్యాలు జరగకపోతే, మనం ఆశించింది మనము పొందుకోలేకపోతే ఏమైపోతాము అంటే బలహీనులమైపోతాం. అన్నీ కోల్పోయిన వారముగా, నిరాశ, నిస్పృహ, కృంగుదలకు లోనై, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలహీనపరచబడడానికి మనమే అవకాశం ఇస్తాం. అందుకే బైబిల్ అంటుంది, మీరు బలహీనులు కావద్దు. ఎందుకంటే మీ దేవుడు బలవంతుడు. ఆ దేవుడు తన ప్రజలకి ఇస్తున్న గొప్ప ఆలోచన, లేకపోతే గొప్ప వాగ్దానము ఏది అంటే, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తన 68:28 అంటున్నాడు, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన ప్రజలను సామాన్యముగా అలాగా చూసి చూడనట్టు విడిచిపెట్టలేదు. తన ప్రజలు ఆత్మీయంగా బలహీనపరచబడుతూ వారు కృంగిపోయి కృషించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన ప్రజలకు ఏమిచ్చాడు అంటే బలాన్నిచ్చాడు, బలము కలుగ నియమించాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే కీర్తనలు 59:9 అంటున్నాడు, నా బలమో నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని భక్తుడు. అంటే మన బలము ఆయనే. ఆ బలమయ్యున్న దేవుడు మనకు బలాన్ని అనుగ్రహించాడు. ఆ బలాన్ని మనము కలిగి ఈ భూమి మీద బలహీనులంగా కాక బలవంతులంగా ఉండాలి. అంటే ఐదర్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనం ఎలా ఉండాలి అంటే స్ట్రెంగ్తన్గా ఉండాలి, బలవంతులంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, ఎలాంటి శోధన ఎదురైనప్పటికీ, ఎలాంటి కష్టము ఎదురైనప్పటికీ, నీ జీవితంలో ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ,
నువ్వు ఎలా ఉండాలి అంటే బలవంతుడుగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలి. ఏ పరిస్థితినన్నా తట్టుకొని నిలబడడానికి, ఏ పరిస్థితినన్నా ఎదిరించడానికి, శత్రు పోరాటాలను ఎదుర్కొని సాతాను క్రియలను జయించి నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి అంటే, దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలి అంటే స్ట్రెంగ్త్న్ అవ్వాలి. అన్ని విషయాల్లో స్ట్రెంగ్త్న్ అవ్వాలి. ఆ బలాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో నిశ్చయముగా మనము ఈ భూమి మీద బలవంతుడిగా పిలువబడుతున్న సాతాను గాడిని కట్టగలము, బంధించగలము. వాడు మన దగ్గర నుంచి దోచుకొని పోయిన ఆశీర్వాదాలను తిరిగి సంపాదించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. బలవంతుడైన వాడిని బలహీనంగా ఎదుర్కోలేము. అందుకే మనకు బలమయ్యున్న దేవుణ్ణి మనము వ్యక్తిగతముగా ధరించుకోవాలి, ఆయన్ని కలిగి జీవించాలి, ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయన్ని పాడి స్తుతించి ఆరాధించి ఘనపరచి ఆయన యొక్క బలాన్ని మనము ధరించుకున్నప్పుడు మనము కూడా ఈ భూమి మీద బలవంతులంగా మారతాం. ఆ బలాన్ని సంపాదించడానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా బలవంతుడయ్యుండు అంటున్నాడు. బలవంతుడయ్యుండు అంటే కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే బలవంతుడిగా మారుస్తుంది. దీనిలోకే దేవుడు కృప ఎక్కువ అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. కీర్తనల్లో చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాణ్ణి కృప ఆవరిస్తుంది. అంటే ఎవరు దీనంగా ఉంటారో, ఎవరు దేవుని యందు నిజంగా నమ్మకం కలిగి కనిపెడతారో వారు కృప పొందుకుంటారు. ఆ కృప మనల్ని ఆత్మీయ జీవితంలో ఎలా మారుస్తుంది అంటే బలవంతులుగా మారుస్తుంది. అందుకే పౌలు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. అలాగే మనం చూసినప్పుడు విశ్వాసము ద్వారా మనం బలాన్ని సంపాదిస్తాం. అబ్రహాము జీవితాన్ని మనము పరిశీలన చేస్తే రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, అవిశ్వాసం వల్ల అబ్రహాము బలహీనుడు కాలేదంట, కానీ నిశ్చయముగా తనకు వాగ్దానం చేసిన దేవుడు, తాను ఎదురుచూచి కనిపెడుతూ ఉన్న దేవుడు నిశ్చయముగా కార్యం చేస్తాడు అని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా బలం పొందుకున్నాడంట. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు సంతానాన్ని ఇస్తానని. వాగ్దానం చేసిన 24 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే అబ్రహాం 99 సంవత్సరాలకు వచ్చేసాడు. బాగా బలహీనుడైపోయాడు. సంతానాన్ని కనడానికి, ఉత్పత్తి చేయడానికి ఆయనకి స్ట్రెంగ్త్ లేదు. కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మాడు. దేవుడి ఎదుట దీనుడై సాగిలపడ్డాడు. విశ్వాసము ద్వారా సంతానాన్ని కనడానికి అబ్రహాము, శారా ఇద్దరు బలాన్ని పొందుకున్నారు, శక్తితో నింపబడ్డారు. అంటే విశ్వాసం ఒక వ్యక్తిని బలహీనుణ్ణి కానివ్వకుండా బలవంతులుగా మారుస్తుంది. ఆ బలాన్ని సంపాదించడానికి దేవుని యందు విశ్వాసములో మనం అబ్రహాము వలె దృఢమైపోవాలి. మనుషులకు అసాధ్యం అన్నది దేవుడికి సాధ్యం. ఆయన చెయ్యగలడు అని నువ్వు విశ్వసిస్తే ఆ విశ్వాసము నిన్ను గొప్ప కార్యాలు చేయుటకు, గొప్ప కార్యాలు చూచుటకు, గొప్ప కార్యాలు పొందుకొనుటకు నిన్ను బలవంతుడిగా, బలవంతురాలుగా మారుస్తుంది. ఇంకా మనము లోతుకు వెళ్ళి చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో రాయబడింది ఏది అంటే, క్రీస్తు యేసునందు ఆయన యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అంటున్నాడు. అక్కడ మహాశక్తి ఎవరు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11వ వచనాలు మనం చూస్తే అక్కడ ఉంది, ఆ మహాశక్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే అపొస్తలకార్యాలు 1:8లో రాయబడింది, పైనుండి మీరు శక్తి పొందుకుంటారు అని. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులుగా మారుస్తుంది. ఆ బలముతోనే మీరు బూది గంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, సాక్షులుగా నిలబడండి అని యేసు ప్రభు తన శిష్యుల్ని ప్రోత్సహించి పంపించారు. ప్రియ దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి పైకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని యాంగిల్స్లో కూడా బలపరచబడతారు, బలవంతులుగా మారిపోతారు. క్రీస్తు యేసు యొక్క మహాశక్తి ద్వారా మనం ఎలా ఉండాలి అంటే బలవంతులంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, పరిశుద్ధతలో, నిరీక్షణలో, విశ్వాసములో, వాక్య ధ్యానములో, దైవిక సహవాసములో మనము నిత్యము కొనసాగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము. ఆ శక్తి మనలను ఆత్మీయంగా అన్ని విధాలుగా బలవంతులుగా మార్చేస్తుంది. కృప, విశ్వాసము, పరిశుద్ధాత్మ శక్తి. అలాగే నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళి 10:8 చూస్తే అక్కడ రాయబడింది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. ఎందుకు మనము ఆనందించాలి? దేవునిలో, దేవునిని బట్టి, దేవుని మన జీవితంలో చేసిన, చెయ్యబోతున్న కార్యాలను బట్టి మనము ఎప్పుడైతే సంతోషించగలుగుతామో, ఆనందించగలుగుతామో, అప్పుడు మనము బలం పొందుకుంటాం, బలవంతులంగా మారిపోతాం. చాలామంది అది లేదు, ఇది లేదు, కార్యం జరగలేదు, ప్రార్థనకు జవాబు రాలేదు, నేను ఎదురు చూస్తున్న కార్యము ఏమాత్రం నెరవేర్చబడట్లేదు అని కృంగిపోయి సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని, ఆ ఆత్మీయ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు కోల్పోతావో, ఆత్మీయంగా నువ్వు స్ట్రెంగ్త్లెస్ పర్సన్ అయిపోతావు. ఎందుకు అంటే యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటావు, బలం పొందుకుంటావు. అంటే దేవుని యందు, దేవునిలో దైవ కార్యాలను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన మనకు ఉచితముగా ఇచ్చిన కృపను బట్టి, సహవాసాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి అంటే బలవంతులంగా ఉండాలి. బలవంతులంగా ఉండాలి అంటే ఆయనలో ఆనందించగలగాలి. ప్రతి పరిస్థితుల్లో నేను ఒంటరిని కాదు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా కూడా వస్తున్నాడు, ఆయన నా పక్షాన పోరాడతాడు, ఆయన నాకు జయమిస్తాడు, ఆయన నా పక్షాన కార్యాలు సఫలం చేస్తాడు, ఆయన నన్ను అన్ని విషయాల్లో ఆదుకుంటాడు, నేను ఒంటరిని కాదు అన్న తలంపు ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఎలా మారిపోతాము అంటే ప్రభువును ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం, తద్వారా బలవంతులంగా మారతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన యొద్దకు వచ్చేవారికి నిశ్చయముగా ఆయన ఫలం దయచేస్తాడు అని నమ్మాలి అని బైబిల్ చెప్తుంది. అలా నమ్మినప్పుడు నువ్వేం చేయగలవు అంటే ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆనందించగలవు. ఆయన నాతో ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నాకు సహాయం చేస్తాడు, నిశ్చయముగా ఆయన నాకు అద్భుతం చేస్తాడు అని నీవు నమ్మినప్పుడు సంతోషించగలవు. ఆ సంతోషం నిన్ను ఎలా మారుస్తుంది అంటే బలవంతుడిగా, బలవంతురాలుగా మారుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట, బలవంతులై ఉండండి. మనము పరిశుద్ధ గ్రంథములో పరిశీలన చేస్తే దావీదు బాలుడుగానే ఉన్నాడు, కానీ గొల్యాతును ఎదిరించి, గొల్యాతును నిర్మూలన చేసి, గొల్యాతు తలను నరికి దేవుని ప్రజల పక్షాన జయాన్ని సంపాదించాడు. నార్మల్గా ఆలోచిస్తే అక్కడ ఉన్న అందరికన్నా చిన్నవాడు బలహీనుడు, ఎందుకంటే చిన్నపిల్లవాడు కనుక యుద్ధ నైపుణ్యం లేదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. కానీ దేవుని ప్రజలకు కలుగుతున్న అవమానాన్ని, తన రాజు తృణీకరించబడి నిరాకరించబడిన స్థితి, ఆ శత్రువు తన బలాన్ని బట్టి విర్రవీగుతున్న స్థితిని చూచి దావీదు తన దేవుడు ఎవరో గ్రహించి బలం పొందుకున్నాడు. ఆ బలం పొందుకొని
ఏమంటున్నాడంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. అక్కడున్న ప్రజలేమో, సైనికులు అందరూ గొల్యాతను చూసి భయపడిపోతున్నారు. అమ్మో, అంత ఎత్తు ఉన్నాడు, అంత బలంగా దృఢంగా ఉన్నాడు, వాడు ధరించుకున్న ఆయుధాలు, అమ్మో వీడితో యుద్ధం చేస్తే ఓడిపోతాం చనిపోతామని భయపడుతూ ఉన్నారు. కానీ బాలుడు అప్పుడే యవనంలో ప్రవేశిస్తున్న దావీదు తన దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ బలాన్ని సంపాదించినవాడు. దావీదు దేవుణ్ణి పాడి స్తుతించి ఆరాధించి ఘనపరిచినవాడు. ఆ దావీదు అక్కడున్న పరిస్థితిని చూచి ఏమాత్రం బలహీనుడుగా మారలేదు, బలహీనుడుగా మారలేదు. ఏటి లోయలోనికి వెళ్ళాడు, 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు, అందులో ఒక రాయి వడిసెలలో వేసి ధైర్యంగా వెళ్ళి ఆ గొల్యాతు నుదురు మీద విసిరాడు. గొల్యాతు అంత బలవంతుడు, దావీదు ఎదుట కుప్ప కూలిపోయాడు, బోర్ల పడ్డాడు. దావీదు పరుగు పరుగును వెళ్ళాడు, గొల్యాతు యొక్క కత్తిని తీసి గొల్యాతు తలను నరికేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బలహీనులుగానే అయిపోయారు, కానీ దావీదు తన దేవుణ్ణి బట్టి, తన దేవుణ్ణి ఎరగడం ద్వారా బలం సంపాదించాడు. ఎందుకు అంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో అంటాడు, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని. నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చెయ్యాలన్నా, చూడాలన్నా, పొందుకోవాలి అన్నా, నీ దేవుడు ఎవరో నీకు తెలుసుకోవాలి, నీ దేవుడి శక్తి ఏంటో నీకు అర్థమవ్వాలి, నీ దేవుడు బలమేంటో నీకు తెలియాలి, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన అద్భుతాలు ఎలా చేయగలడో పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివి ధ్యానించడం ద్వారా నువ్వు ఆయన్ని తెలుసుకోగలవు, ఆయన్ని ఎరిగి బలాన్ని సంపాదించుకోగలవు. ఆ బలముతో శత్రువు యొక్క కుయుక్తులను, కుతంత్రాలను గుర్తెరిగి నువ్వు వాణ్ణి ఎదిరించి నీ జీవితంలో శత్రు క్రియలను నిర్మూలపరచగలవు. అందుకే బైబిల్ అంటుంది, మీరు బలహీనులు కావద్దు. దేవుడు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి. అబ్రహాము దేవుణ్ణే మీ దేవుణ్ణి, దావీదు దేవుణ్ణే మీ దేవుణ్ణి, దానియేలు దేవుణ్ణే మీ దేవుణ్ణి, ఇశ్రాయేలీల దేవుణ్ణే మీ దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులను చూసి బలహీనులు అవ్వద్దు, పరిస్థితులను మార్చగలిగే దేవుని వైపు చూడండి. ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన్ని గ్రహించడానికి, ఆయన బల పరాక్రమ కార్యాలను ఎరిగి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని మీరు దైవ సన్నిధిలో గడపాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించాలి, ప్రార్థించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములో స్థిరపడాలి, బలవంతులవ్వాలి, దీనులై ఆయన సన్నిధిలో కృపను పొందుకోవాలి, దేవుణ్ణి బట్టి ఆనందించగలగాలి. ఆటోమేటిక్గా బలవంతులమైపోతాం. ఆ బలముతో సాతాను క్రియలను మనము ఎదిరించి జయించగలుగుతాం, శత్రు పోరాటాలను నిర్మూలపరచగలుగుతాం, మనము సేవ్ అవుతాం, కాపాడబడతాం, మనతో పాటు మన కుటుంబాలను, మన బంధుమిత్ర రక్త సంబంధీకులను, తోబుట్టులను, మన ప్రాంత ప్రజలను, మన దేశ ప్రజలను శత్రువు యొక్క చేతి నుంచి విడిపించి ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ప్రజలను సంపాదించడానికి, దేశాన్ని కదిలించడానికి మనం ఎలా ఉండాలి అంటే బలవంతులంగా ఉండాలి. మనం బలవంతులుగా ఉండాలి అంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరుగువారే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చాలామందికి దేవుడంటే ఎవరు తెలీదు, దేవుడంటే దేవుడు అనుకుంటున్నారు, కానీ ఆ దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, తన ప్రజల కొరకు ఎలాంటి కార్యాలు చేశాడు, ఇప్పుడు చెయ్యగలడు అని నమ్మాలి, ఎదురు చూడాలి. ప్రతి చిన్నదానికి ఈ దినాల్లో దేవుని ప్రజలు కృంగిపోతున్నారు. ప్రతి చిన్న ఫెయిల్యూర్కి, ప్రతి చిన్న పోరాటానికి, సమస్యకి కారణం సాతాను, సాతాను, సాతాను. దేవుని ప్రజల నోట్లో దేవుని నామము స్మరించే అనుభవం కన్నా సాతాను నామాన్ని స్మరించే అనుభవమే ఎక్కువైపోయింది. ప్రతి
శక్తి పోరాటానికి మంత్రాలు చేసేసారు, చేతబడి చేసేసారు, దెయ్యాలు పట్టేశాయి. సాతాను పోరాటం శోధించేశాడు సాతాను. ఇంక ఇదే సాతాను, సాతాను దెయ్యము, మంత్రాలు తంత్రాలు ఇదే. నో, మనము దేవుణ్ణి ఎరిగి ఉంటే సాతాను గారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికన్నా గొప్పవాడిని మనం సేవిస్తున్నాం, వాడికన్నా శక్తిమంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, వాడికన్నా గొప్ప కార్యాలు చేసిన చేస్తున్న దేవుని యందు మనము నమ్మిక ఉంచాము. ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే మనం బలహీనులం కాదు, బలవంతులం. ఆ బలముతో వాడి క్రియలను ఎదిరించుటకు దేవుడు మనకు శక్తినిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మతో నింపాడు. దాని ద్వారా మనము బలము కలిగి ముందుకు వెళ్ళిపోవాలి, గొప్ప కార్యాలు చేసుకుంటూ ప్రభువు కొరకు. ప్రతిదానికి సాతాను కారణమని వాణ్ణి గురించి మాట్లాడడం అనవసరం. మన దేవుణ్ణి గురించి మనం మాట్లాడడం ప్రారంభించాలి. ఎందుకంటే జీవం మరణం నాలుక వర్షం నోట్లో ఉంది. నీవెంతగా నీ దేవుని నామాన్ని స్మరిస్తావో, నీ దేవుని గొప్పతనాన్ని గ్రహించి మాట్లాడడం ప్రారంభిస్తావో, నీ దేవుని కొరకు, నీ దేవుని పక్షాన, నీ దేవుని నామంలో ఉన్న గొప్పను, గొప్పతనాన్ని, శక్తివంతమైన ఆయన కార్యాలను ఎప్పుడైతే నీ నోటితో పలుకుతూ ఉంటావో, ఆ నోట్లో వచ్చే ప్రతి మాటలో నుంచి ఒక శక్తి విడుదలవుతుంది. తద్వారా నువ్వు సాతాను యొక్క తంత్రాలను ఏం చెయ్యగలవు అంటే నిర్మూలన చెయ్యగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు బలవంతులుగా ఉండాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తిమంతులుగా ఉండాలి. మనము ఓడిపోవడానికి పిలవబడలేదు, ఓడిపోయిన వ్యక్తిని మనం సేవించట్లేదు. యేసు అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. ఆయనే ఆల్రెడీ చెప్పేశాడు మన ఫ్యూచర్ ఏంటి అంటే, ఆయన జయించాడు, ఆయనతో ఉన్నందుకు, ఆయన్ని వెంబడిస్తున్నందుకు, ఆయన నమ్మినందుకు, ఆయన్ని ఎరిగి ఉన్నందుకు మనం కూడా జయిస్తాం. ఆల్రెడీ మన ఫ్యూచర్ కూర్చొని ప్రాఫెసీ వచ్చేసింది జయిస్తామని. ఆయన నువ్వు జయిస్తావు అని చెప్తే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఓటమిని నోటతో ఒప్పుకుంటున్నావు? నువ్వెందుకు శత్రువుని గురించి అధికంగా మాట్లాడుతున్నావు? నీ దేవుణ్ణి గురించి మాట్లాడు, దేవుని కార్యాలను గురించి మాట్లాడు, దేవుని యందు నమ్మికతో ముందుకు కొనసాగు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమమైన వాక్య ధ్యానం, క్రమమైన ప్రార్థన, క్రమమైన దైవిక సహవాసం, క్రమంగా అనుదినము దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ద్వారా నడిపించబడే అనుభవం నువ్వు కలిగి కొనసాగితే ఎవ్వరు నిన్ను బలహీనపరచలేరు. ఏ పరిస్థితి నిన్ను బలహీనపరచలేదు, ఏ వ్యతిరేక కార్యము నిన్ను బలహీనపరచలేదు. ఎందుకు అంటే బలమయ్యున్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము, బలమయ్యున్న దేవుణ్ణి మనము సేవిస్తున్నాం, బలమయ్యున్న దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. దీన్ని మీ మనసులో బాగా నాటనివ్వండి, లోతుగా గ్రహించండి, అర్థం చేసుకోండి, ఆయనతో సహవాసం చేయండి. ఆయన బలముతో నింపబడతాము, ఆయన ఆత్మచేత నడిపించబడతాము, ముందుకు బలవంతులంగా మారి కొనసాగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, బలవంతుడైన సాతాను యొక్క బంధాస్థాల్లో నుంచి, వాడు మన దగ్గర నుంచి దోచుకుపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించగలుగుతాం. మన కుటుంబంలో నశించిపోతున్న వాళ్ళను కూడా ప్రభు కొరకు సంపాదించగలం. అలాంటి ఆత్మీయ అనుభవంలోనికి బలవంతులమై ప్రభువుని సేవిస్తూ ఆయనకు సాక్షులుగా నిలబడే అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు మనలో ఒక్కొక్కరిని అనుదినము నడిపించునుగాక. చివరిగా ప్రభునందు బలవంతులై ఉండండి, బలహీనులు కావద్దు. ఆయన ఉన్నాడు మనకు. దేవుడు తానే ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ దినము ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను మీరు కనికరించండి, వారి జీవితంలో గూడు కట్టుకున్న బలహీనతలన్నిటి నుంచి విడిపించి
బలవంతుడైన నిన్ను సేవిస్తూ నీ బలముతో నింపబడే అనుభవానికి నడిపించండి. వీరిని ఏ ఏ అనుభవాలు, ఏ ఏ స్థితిగతులు బలహీనపరుస్తున్నాయో వాటన్నిటి నుంచి వేరు చేసి దూరపరచండి. అపవాది తంత్రాలను ఎరిగి ఎదిరించుటకు శక్తిమంతులుగా, బలవంతులుగా వీరు మారునట్లు పరిశుద్ధాత్మ శక్తితో వీరిని నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో వీరిని నింపండి. యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా ఇప్పుడే టీవీ ఎదురకుండా కూర్చున్న ఒక్కొక్కరి పైకి బలముగా దిగి వెళ్ళండి. నీ ఆత్మచేత నింపి వీరిని బలవంతులుగా మార్చండి. నీ అందు విశ్వాసము ద్వారా అబ్రహాము వలె బలాన్ని సంపాదించే విశ్వాసపు అనుభవంలోనికి నడిపించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ఆదరించి ఉద్ధరించండి. బలహీనులు కాక నీవిచ్చే బలాన్ని పొందుకొని నీలో ఆనందిస్తూ కొనసాగే అనుభవానికి నడపండి. దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచండి. షుగరు, బీపీ, థైరాయిడ్ నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. నరాల బలహీనత నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. జ్వరాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. కోల్డ్ కాఫ్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. గుండె జబ్బుల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. గర్భము లేని వారికి, సంతానం లేని వారికి సంతానము కలుగును గాక, వారి గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో చెవిటి వారి చెవులు తెరవబడును గాక. మోగవారి నాలుక సడలించబడును గాక. ఆర్థిక ఆశీర్వాదాలతో వీరు దీవించబడుదురు గాక. అప్పుల బాధ నుంచి విడుదల పొందుదురు గాక. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని అనుభవించుదురు గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని వారికి వివాహాలు జరగనివ్వండి. సొంత గృహం లేని వారికి సొంత గృహం ఇవ్వండి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా వీరందరినీ నిత్యత్వానికి వారసత్వం సంపాదించుటకు ఆయత్తపరచండి. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిని ఆశీర్వదించండి. తండ్రి నీకు స్తోత్రాలు. సహోదరి కమల, దేవుడు నీ జీవితంలో మూడు విధాలైన దీవెనలతో అతి త్వరలో నిన్ను దర్శించబోతున్నారు. అధికంగా ప్రార్థనలో, దైవిక సహవాసంలో కొనసాగు. వ్యర్థమైన కార్యాలకు చోటు ఇవ్వద్దు. దేవునితో అనుదినము నడిచే అనుభవము కొరకు ప్రార్థనలో ఎక్కువ కనిపెట్టు. తండ్రి మీకు స్తోత్రాలు, మీకే వందనాలు. సహోదరుడు సురేష్, దేవుడు యొక్క ఆశీర్వాదం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు, ఇటు అటు తిరుగుతున్నావు. నీ జీవితంలో నీవు స్థిరపడడానికి ప్రభు పాదాలు పట్టుకో. నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. సహోదరుడు సురేష్, దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్న సమయం ఇది. నీ సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా అధికముగా ప్రభు పాదాల చెంత ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించు, ప్రార్థించు. నీ ప్రతి సమస్యకు పరిష్కారము యేసే అని గమనించి ఆ యేసుతో సహవాసం చేయి. తండ్రి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ దీవించుమని, ప్రార్థన టీవీని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి నీ కృపకు అప్పగిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఈ పవర్ టవర్ పరిచర్యల ద్వారా ప్రసారం చేయబడుతున్న శక్తి సమయం అనే కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. బుధవారం పగలు 1 గంటకి తిరిగి రిపీట్ చేయబడుతుంది. తప్పక చూడండి. అనేకులకి కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయండి. మా పవర్ టవర్ పరిచర్యలకు మీ సహాయ సహకారాలు కావాలి. స్క్రీన్ మీద ఉన్న అకౌంట్ నెంబర్కి మీరు సహాయం చేయదలిస్తే సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు పొందిన మేలు మాకు తెలియచేయడం మర్చిపోవద్దు. దేవుడు తానే మనలందరినీ బహుగా దీవించునుగాక. విజయవాడ పట్టణంలో రామవరపాడు ప్రాంతంలో మా పవర్ టవర్ పరిచర్యలు కొనసాగించబడుతున్నాయి. మరల వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. ఆమేన్.